Hi friends, welcome to Telugu Share. Nenu mee Mohan. Ee video lo manam SIP systematic investment plans ante ento, adi beginners ki lepothe mutual funds lo invest chese valiki idi ela useful ga untundi. Oka investment chese daniki mundu manaki ee plans undali, adi system batti ela manam allocate cheskovali, ivanni cheppothunnanu. So ee video chusadaniki mundu description lo free Demat account open cheyadaniki link undi. Dani click chesi sign up cheskunnarante Aliceblue dwara meeru online lo trade cheskovachu intlo nunchi. So randi ippudu video loki veldam. So first of all, SIP ante idi oka systematic investment plan anamata. So idi oka manaku vachi oka investment chese valiki idi oka investment vehicle laaga manaki use avutundi. So eppudaina mana mutual funds lo invest chesetappudu manam em anukuntamante monthly lepothe quarterly lepothe samacharam ok sari manaki income interest anedi raavalanukuntam. So dan valla avanta raavalante manam deenni paatinchalanamata systematic investment plan anedani. So ikkada chuste gaani mana monthly oka 1000 or 500 invest chestu untam. So దాంట్లో నుంచి మనకి ఒక సంవత్సరం తర్వాత మనకి ఇంత డబ్బులు రిటర్న్ రావాలనుకునారంటే సో ఈ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో దీని ఏం చెప్తున్నారంటే ఇది ఒక డిసిప్లైన్డ్ అప్రోచ్ అని చెప్తున్నారు. మన ఫైనాన్షియల్ గోల్స్ కి అచీవ్ చేయాలంటే ఇది ఒక డిసిప్లైన్డ్ అప్రోచ్ అని చెప్తున్నారు అన్నమాట. సో ఇక్కడ చూస్తే హౌ మచ్ మనీ డు యు నీడ్ టు ఇన్వెస్ట్. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది మనం ఎంత మనీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని చూస్తే కానీ ఇక్కడ చాలా మందికి అర్థమవుదు మ్యూచువల్ ఫండ్స్ అంటే మన దగ్గర ఎక్కువ డబ్బులు ఉండాలి అప్పుడే మనం ఇన్వెస్ట్ చేయగలుగుతాం అనేసి. సో ఇది ఒక రాంగ్ అప్రోచ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో మనం ఎస్ఐపి ద్వారా 500 నుంచి కూడా మనం చిన్న అమౌంట్ నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట ఇన్వెస్టింగ్లో. సో ఇది వచ్చి చాలామంది తెలియదు అందరూ అనుకుంటారు మన దగ్గర 10,000 20,000 ఉంటే మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని. సో అలా కాదు, ఇక్కడ 500 నుంచి 1,000 దాకా ఉంటే కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మంత్లీ కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీని ద్వారా మనకి యాన్యువల్ రిటర్న్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు బెనిఫిట్స్ చూద్దాం ఎస్ఐపిస్కి. సో ఎస్ఐపిస్ బెనిఫిట్స్ చూస్తే కానీ ఫస్ట్ చూస్తే పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ఇక్కడ మనం మంత్లీ ఒక 1,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తాం అనుకుంటాం ఎగ్జాంపుల్. సో ఈ ఫస్ట్ మంత్ మనం 1,000 ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో దాంట్లో నుంచి మనకి 100 ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనమాట ఫస్ట్ మంత్ ఎండ్లో. సో సెకండ్ మంత్ చూస్తే మళ్ళీ మనం ఒక 1,000 వేస్తున్నాం. సో ఇప్పుడే చూస్తే కానీ మన బ్యాంక్ అకౌంట్లో మనకి 2,000 లేదు, 2,100 ఉందనమాట. సో దీన్ని ఇక్కడ మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట అంటామన్నమాట. మన ఇంట్రెస్ట్ని మళ్ళీ క్యాపిటల్ ఫండ్లోనే వేసి దాంట్లో నుంచి మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే సింపుల్ ఇంట్రెస్ట్ కంటే ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది మనకి ఎక్కువ డబ్బులు తెచ్చిపెడుతుంది. సో అది వచ్చి మ్యూచువల్ ఫండ్స్లో మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఎస్ఐపి ద్వారా. నెక్స్ట్ అయితే రూపీ కాస్ట్ యావరేజింగ్. సో రూపీ కాస్ట్ యావరేజింగ్ అనేది ఇక్కడ మనకి చాలా పెద్ద అడ్వాంటేజ్ అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా మన మార్కెట్ వాలటైల్గా ఉంది, ఇక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు అనుకున్నారంటే మనకి ఎస్ఐపి అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడైతే రూపీ వాల్యూ తగ్గినా పెరిగినా మనకి ఇక్కడ ఏం ప్రాబ్లం లేదనమాట ఇండియాలో. సో వాళ్ళు ఏం చేస్తారంటే మన ఇన్వెస్ట్మెంట్ చేసే డబ్బుల నుంచి షేర్స్లోనో ఈక్విటీస్లోనో మారుస్తూ ఉంటారనమాట మార్కెట్ వాలటైల్ని బట్టి. సో ఇక్కడ మనకి రూపీ కాస్ట్ యావరేజింగ్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఎస్ఐపిలో. నెక్స్ట్ అంటే కన్వీనియన్స్. సో ఇక్కడ మనం ఒక స్టాక్ పైన ఇన్వెస్ట్ చేసేదానికి ముందు మనం ఎక్కువగా రీసెర్చ్ చేసి అనలైజ్ చేసి బెస్ట్ స్టాక్ ఏదో దాన్ని ఎంచుకొని దాని మార్కెట్లో దానిపైన మనం ఇన్వెస్ట్ చేసేదానికంటే వీళ్ళ ద్వారా మనం ఎస్ఐపి ద్వారా మనం ఒక ఫండ్ని పైన ఇన్వెస్ట్ చేసామంటే వాళ్ళే చూసుకుంటారనమాట. సో ఎప్పుడైనా ఒక షేర్ వాల్యూ తగ్గుతుందంటే మన డబ్బులు తీసి ఇంకొక ఈక్విటీ లేస్తారు. సో ఇది ఒక ఆటోమేటిక్ ప్రాసెస్గా వాళ్ళే దీన్ని మెయింటైన్ చేసుకుంటారు ఎవ్రీ మంత్. సో దీంట్లో నుంచి మనకి ఒక కష్టం అనేది ఉండదు అనమాట, మనం మారుస్తూ ఉండాలి ఈ స్టాక్ నుంచి ఆ స్టాక్కి డబ్బులు అనేది మనకి ఇక్కడ అనవసరం. సో మన డ్రీమ్స్ కోసం వాళ్ళే ఆటోమేటిక్గా ఫండ్స్ని మారుస్తూ ఉంటారనమాట ఒక స్టాక్ పై నుంచి ఇంకో స్టాక్ పైకి. సో ఇది ఒక మనకి ఒక సింపుల్ అండ్ కన్వీనియంట్ వే అని చెప్పుకోవచ్చు ఇన్వెస్ట్ చేసేదానికి. నెక్స్ట్ అయితే ఎస్ఐపి క్యాల్కులేటర్. సో ఇప్పుడు చాలా ఆన్లైన్ క్యాల్కులేటర్స్ ఉన్నాయి, ఎస్ఐపి క్యాల్కులేటర్ కూడా దాంట్లో అందులో ఉంది. సో మనం ఎప్పుడైనా ఒక ఇన్వెస్ట్ చేసిన దానికి ముందు మనకి ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఎంచుకొని మనం ఎస్ఐపి క్యాల్కులేటర్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ చూస్తే కానీ మన ఫైనాన్షియల్ గోల్ ఏందో అది తెలిసిపెట్టుకోండి. నెక్స్ట్ అయితే మనం ఎన్ని సంవత్సరాలకి ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నాం అని తెలిసిపెట్టుకోవాలి. నెక్స్ట్ థర్డ్ చూస్తే కానీ మనకి మంత్లీ లేకపోతే యాన్యువల్ రిటర్న్ అనేది ఎంత రావాలి మన ఇన్వెస్ట్మెంట్ నుంచి. ఈ మూడు ఎంచుకొని ఈ మూడు ఫస్ట్ ప్లాన్ చేసుకొని దాని తర్వాత మీరు ఎస్ఐపిని ఎంచుకోండి. సో ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ అయితే సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. సో ఇది కూడా ఎస్ఐపి లాగానే సిమిలర్గా ఉంటుంది.
సో ఇక్కడ ఏం చేస్తారంటే ఆల్రెడీ చెప్పిందే ఒక ఫండ్ హౌస్ అని ఉంటుందన్నమాట. సో వాళ్ళు మన ఫండ్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. ఒక ఈక్విటీ షేర్స్ అనేది ఎప్పుడు దాని వాల్యూ తగ్గుతుందో అప్పుడు అక్కడి నుంచి మన డబ్బులు తీసి ఇంకొక ఈక్విటీలోనో లేకపోతే ఇంకో స్టాక్ మార్కెట్లోనో వేస్తారనమాట. సో అందువల్ల మన డబ్బులు అనేది లాస్ అవ్వకుండా ఉంటాం. దీన్ని మనం మ్యూచువల్ ఫండ్స్ అంటామన్నమాట. సో ఒక ఫండ్ కాకుండా అన్నిట్లోనూ మన డబ్బుల్ని సపరేట్ సపరేట్ చేసి వేసే వల్ల మనం లాస్ అయ్యేది చాలా తక్కువ, మనకి రిటర్న్స్ అనేది చాలా ఎక్కువ వస్తుంటుంది అనమాట. సో దీన్ని మనం ఇక్కడ సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అంటామన్నమాట. సో ఇక్కడైతే లిక్విడ్ ఫండ్ నుంచి ఈక్విటీ ఫండ్స్కి లేకపోతే ఈక్విటీ వాల్యూ ఎప్పుడు తగ్గుతుందో అప్పుడు ఈక్విటీ నుంచి లిక్విడ్ ఫండ్స్కి మన అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు అనమాట, దానిపై ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇది వాళ్ళే చూసుకుంటారు అనమాట. సో మనకి ఇక్కడ చాలా బెనిఫిట్ ఉంది సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ఉండే వల్ల. సో ఇక్కడ నోట్ చూస్తే కానీ మనం ఎప్పుడైనా ఒక ఎస్ఐపిని ఎంచుకునే దానికి ముందు మన ఇన్వెస్ట్మెంట్ విషన్ అనేది మనం క్లియర్గా ఉండాలి. ఎందుకంటే ఒకసారి మనం ఎంచుకునేసినామంటే ఎస్ఐపిని, సో మళ్ళీ మనం మార్చలేము ఈ గోల్స్ని మీట్స్నంతా. సో మన గోల్ ఒక షార్ట్ టర్మ్గా ఉండి ఒక కారు కొనుక్కోవాలనుకున్నా కానీ లేకపోతే ఒక లాంగ్ టర్మ్ మన రిటైర్మెంట్ ఫండ్ని ఇక్కడ ఇప్పటి నుంచే మనం క్రియేట్ చేయాలనుకున్నా కానీ మన విషన్ అనేది ఇన్వెస్ట్మెంట్ విషన్ అనేది చాలా కరెక్ట్గా ఉండాలి. దాని ద్వారా మనం ఎస్ఐపిని ఎంచుకున్నామంటే అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది మరియు ఎక్కువ ప్రాఫిట్స్ మనం పొందొచ్చు అన్నమాట. సో ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చెప్పిందే డిస్క్రిప్షన్లో ఫ్రీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేసి సైన్అప్ చేసుకున్నారంటే ఇద్దాక మీరు ఇన్వెస్ట్ చేయలేదంటే ఇంకా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు ఆ లింక్ ద్వారా. థ్యాంక్ యూ.